ఏపీలో మద్యం తయారు చేస్తున్న వారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరికి సమాధానం ఇచ్చారు మంత్రి అంబటి రాంబాబు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో కొత్తగా మద్యం తయారీకి ఎవరికి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాకముందు మద్యం తయారు చేసిన మద్యం విక్రయించిన కఠినంగా శిక్షిస్తాం 7 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది అని చెప్పి చూపించడం మీకు వినిపించడం జరిగింది. ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. మేము మీ ముందు పెట్టినటువంటి ఈ కంపెనీల పేర్లు ఉన్నాయి, యజమానుల పేర్లు ఉన్నాయి. మరి మీరు వీర్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? మీరు చెప్పిన మాటే కదా, మీరు ఇచ్చినటువంటి వాగ్దానం వీరందరినీ అరెస్ట్ చేస్తామని. కనుక వీర్ని మీరు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఈ రాష్ట్రంలో 20 డిస్టిలరీలు ఉన్నాయి. ఏ ఒక్క డిస్టిలరీకి కూడా లేదా ఏ ఒక్క బ్రెవరేజీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పర్మిషన్ ఇవ్వలేదు. నోట్ ఇట్. ఏ ఒక్క డిస్టిలరీకి కానీ ఏ ఒక్క బ్రెవరీకి కానీ పర్మిషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారి కాలంలోనే 14 డిస్టిలరీస్కి పర్మిషన్ ఇచ్చాడు. మిగతావి అంతకుముందున్న ప్రభుత్వాలు ఇచ్చాయి, కాంగ్రెస్ ప్రభుత్వం లేదా ఎన్టీఆర్ ప్రభుత్వం, ఇప్పుడు అవన్నీ కూడా. మా మీద ఏంటంటే మీరు నాకు అర్థం కాలేదు.